గుంటూరు నగరంలోని తూర్పు నియోజకవర్గ పరిధిలో గల 1-1 అభివృద్ధి దిశలో మోడల్ వార్డుగా తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ముస్తఫా, నగర మేయర్ కవటి మనోహర్ నాయుడు, నగర కమిషనర్ శ్రీ నిశాంత్ కుమార్ ఐఏఎస్ వారి సహకారంతో తీర్చిదిద్దాలని నిరంతరం కృషి చేస్తున్న 1-1 కార్పొరేటర్ కామిరెడ్డి రంగారెడ్డి మీడియాకు తెలిపారు. ఈరోజు వచ్చిన మీడియా మిత్రులకి ఫ్రంట్ మీరే టీవీ ఛానల్ వాళ్ళకి 1-వ వార్డు కార్పొరేటర్గా మనం తీసుకోలేము. 1-వ వార్డులో డెవలప్మెంట్ జరుగుతున్న పనులు ఇవన్నీ ప్రజెంట్ గాంధీనగర్ 60 లక్షలతో సిసి డ్రైన్ కాలువలు దాదాపుగా అయిపోవచ్చింది. అలాగే గాంధీనగర్ బస్ స్టేషన్లో గోలీ గార్డెన్, ఆర్టీసీ పార్కు 38 లక్షలతో పార్కు పనులు జరుగుతున్నాయి. అట్లాగే రాహుల్ గాంధీ నగర్ 1వ లైను, 2వ లైను, 3వ లైను 36 లక్షలతో టెండర్ అయిపోయింది. అది కాలువలు స్టార్ట్ చేయాలి. మళ్ళీ రాహుల్ గాంధీ నగర్ 8వ లైను, 9వ లైను, జియావుద్దీన్ నగర్ 4 లైన్లు, మొత్తం 6 లైన్లు 63 లక్షలతో టెండర్ అయిపోయింది. అవి కూడా త్వరలో స్టార్ట్ చేస్తారు. తర్వాత శ్రీకాంత్ నగర్ పార్కు దగ్గర సిసి రోడ్డు 24 లక్షలకు శాంక్షన్ అయింది. అది కూడా రేపు 4వ తారీఖు లాస్ట్ డేట్ టెండర్. మరియన కాలనీ 2 లైన్లు డ్రైన్ 30 లక్షలు శాంక్షన్ చేయించాము. అవి టెండర్ ప్రాసెస్లో ఉన్నాయి. అట్లాగే రజకుల కాలనీ 25 లక్షల్లో డ్రైన్ శాంక్షన్ చేయించాము. అవి టెండర్ ప్రాసెస్లో ఉన్నాయి. వెంకటేశ్వర కాలనీ ఎల్బీ నగర్ మొన్న లాస్ట్ కౌన్సిల్లో 52 లక్షలు ఎస్టిమేషన్ పెట్టాము. అవి ప్రాసెస్లో ఉన్నాయి. దాదాపు 2.5 కోట్లు పైన ఇప్పటికి నేను కార్పొరేటర్ అయిన తర్వాత 1వ వార్డులో పనులు స్టార్ట్ చేస్తున్నాము. తర్వాత ఇంకొక ప్రతిపాదన కూడా పెట్టాము. ఆ ప్రతిపాదన కూడా రేప్ కౌన్సిల్లో పెట్టాలనుకుని ప్రిపేర్ అయ్యాం. అది చిన్నకుంటే మంది ఉంటా కోటి రూపాయలు ప్రతిపాదన పెడుతున్నాం వాకింగ్ ట్రాక్ మధ్యలో చెరువు చేయడానికి. ఇవన్నీ దాదాపుగా ఈ 10-11 నెలల కాలంలో 2.5-3 కోట్లు తెచ్చుకోగలిగాం నిధులు. ఇంకా అధికారుల సహకారంతో కమిషనర్ గారు, మేయర్ గారు, ఎమ్మెల్యే గారు మనకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఏమి కావాలో చేసుకుంటున్నాం. ఈ 2-3 సంవత్సరాల్లో మన వార్డులో ముందు సిసి కాలువలు అనేది మొత్తం ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి నా ఆలోచన, కోరిక, దానికి తగ్గట్టు జరుగుతున్నాయి వర్కులు. 2 సంవత్సరాలు లేదా 3వ సంవత్సరంలో మొత్తం వార్డు మొత్తం కవర్ చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ, మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్.